స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఎంసెట్ 2021 సంబంధించి తెలంగాణ స్టేట్, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్, సో రెండిట్లోనూ ఈ రివిజన్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నది మనం రేపటి నుంచి అయితే మాత్రం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో రేపటి నుంచి ఈ రివిజన్ ప్రిపరేషన్ ప్లానింగ్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం 100% ఉంటుంది. కాబట్టి అయితే ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎలా రివిజన్ చేయాలనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రేపటి నుంచి దీన్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే మాత్రం మ్యాక్సిమం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఎంసెట్ 2021 విషయానికి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఆల్రెడీ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనకి 5th to 9th August వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి టీఎస్, మనకి ఎంసెట్ పాయింట్ 2021. అదే ఏపీ పాయింట్ ఆఫ్ లో మనకి 19th to 25th వరకు కూడా ఆగస్టు ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే రేపటి నుంచి మనం లెక్కేసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఏంటంటే 17 days అయితే మాత్రం వీళ్ళకి ఉండడం జరిగింది. అదే ఏపీ స్టూడెంట్స్ వచ్చేసరికి 31 days అనేది వీళ్ళకి ఉండడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది, అంటే రివిజన్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం రేపటి నుంచి మీ అందరూ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఫాలో అయ్యే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో రేపటి నుంచి అయితే మాత్రం ప్రతిరోజు కూడా మ్యాక్సిమం ఈ ప్రిపరేషన్ అంటే రివిజన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ 100% రేపటి నుంచి మన ఛానల్లో అప్ టు మనకి ఏంటంటే ఎగ్జామ్ డేట్ వరకు కూడా ఉండడం జరుగుతుంది. సో ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో సిలబస్ సీజన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్, సో జూనియర్ బాటనీ, సీనియర్ బాటనీ, జూనియర్ జువాలజీ, సీనియర్ జువాలజీ. సో జూనియర్ బాటనీలో ఆల్రెడీ 13 chapters ఉన్నాయి, సీనియర్ బాటనీలో 14 chapters ఉన్నాయి, జూనియర్ జువాలజీలో 8 chapters ఉన్నాయి, సీనియర్ జువాలజీలో 13 chapters. ఓవరాల్గా తీసుకుంటే మనకి 48 lessons అంటే చాప్టర్స్ కింద మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి 8 అనేది యూనిట్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, జూనియర్ జువాలజీ. అయితే డిలీట్ అయిన సిలబస్ మనం బేస్ చేసుకుంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ సంబంధించి డిలీట్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్లో మనకి ఎటువంటి డిలీట్ అవ్వడం కూడా ఏం లేదు. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ మాత్రం 100% ఇక్కడ 13 chapters, అదేవిధంగా మనకి జూనియర్ ఇక్కడ 8 units కూడా 100% మీరు చదవాల్సిందే. దీనిలో మనకి ఎటువంటి రిడక్షన్ కూడా ఏమీ లేదు. అయితే రిమైనింగ్ సెకండ్ ఇయర్ విషయంలో మాత్రం కొంతైతే రెడ్యూస్ అవడం జరిగింది సిలబస్. రెడ్యూస్ అయిన సిలబస్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. తెలంగాణ స్టేట్కి వస్తే డిలీట్ అయిన సిలబస్ ఏంటంటే సీనియర్ బాటనీకి సంబంధించి 1st chapter, 2nd chapter, 7th chapter, 8th chapter, 13 chapter, ఈ ఏదైతే 1, 2, 3, 4, 5 ఈ 5 chapters అనేవి కంప్లీట్ గా డిలీట్ అవడం జరిగింది. సో కాబట్టి మనకు ఉన్నటువంటి 48 chapters చదవాల్సిన దాంట్లోంచి మనం మ్యాక్సిమం మనకి ఏంటంటే బాటనీ పాయింట్ ఆఫ్ లో 5 chapters అనేవి రిమూవ్ అవడం జరిగింది. మరి జువాలజీ పాయింట్ ఆఫ్ లో టీఎస్ వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఏ ఒకటి దాంతోపాటు సెవెంత్ ఒకటి, సో 2 units కూడా మనకి 2 lessons 2 units కూడా ఇక్కడ డిలీట్ అవడం జరిగింది. అంటే యూనిట్ అనేది కంప్లీట్ కాదు, 1B అయితే ఉంది, 1A మాత్రం డిలీట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ 2 units అయితే మాత్రం ఇక్కడ మనకి డిలీట్ అవడం జరిగింది. అంటే కంప్లీట్ గా లెసన్ డిలీట్ అయింది ఒకటి, ఇది కూడా కంప్లీట్ యూనిట్ డిలీట్ అవుతుంది. దీని బేస్ చేసి చూస్తే 48 లోను వీళ్ళకి 5, 6, 7 తీసేస్తే 41 chapters అయితే మాత్రం వీళ్ళు చదవాల్సిందే గుర్తుపెట్టుకోండి, 41 chapters. సో 41 chapters కి రోజుకి 3 chapters చొప్పున మీరు రివిజన్ చేసుకుంటే రోజుకి 3 chapters, ఈ 3 chapters ఏంటంటే నేను రోజు కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ 3 chapters మీరు చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే అంటే రేపు 3 chapters ఇస్తే నెక్స్ట్ డే దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ అనేది చిన్న టెస్ట్ లైన్ పెట్టడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా రేపటి నుంచి ఫాలో అవ్వమని చెప్పండి. సో అయితే ఇక్కడ మనకి 13 డేస్లో మనకి రివిజన్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకంటే నేను బాటనీ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే బైపీ స్టూడెంట్స్ వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటంటే బాటనీ జువాలజీ మీద ఎక్కువ టార్గెట్ పెడతారు. బాటనీ జువాలజీలో మీరు ఎంత ఎక్కువ బిట్స్ అనేవి 100% మీరు చేయగలిగితే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ చూసుకొని మీరు దీనితో పాటు అంటే బాటనీ జువాలజీ సంబంధించి 3 chapters పాటు ఫిజిక్స్ నుంచి ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఒకటి, ఒక్కొక్క చాప్టర్ మీరు యాడ్ చేసుకోండి, లేదంటే నేను కూడా అక్కడ యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అది మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు అది కూడా చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఈ రకంగా మనకి చూస్తే మ్యాక్సిమం 13 డేస్లో మనకి ఫినిష్ అవడం జరుగుతుంది. ఇంకా మీకు 4 డేస్ అనేది ఇంకా రిమైనింగ్ మిగులుతుంది, ఎందుకంటే చాప్టర్ రివిజన్ 100% అన్ని చాప్టర్స్ రివిజన్ అయిపోగా 4 డేస్ మిగులుతుంది. 4 డేస్ కూడా ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్
ఎగ్జామినేషన్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ప్రిపేర్ అవడానికి ఈ 4 డేస్ మీకు యూజ్ అవడానికి జరుగుతుంది. సో ఇది మనకి టీఎస్. అదే మరి ఏపీకి వస్తే డిలీట్ అయిన సిలబస్ ఏంటంటే సీనియర్ బాట్ని సంబంధించి 2nd, 13th అదే 2 చాప్టర్స్ అనేవి డిలీట్ అయినాయి. అలాగే జూనియర్ సీనియర్ జువాలజీ సంబంధించి 7th యూనిట్స్ 2 కూడా డిలీట్ అవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి తెలంగాణ ఏపీ 2 జువాలజీ 2 కూడా ఈక్వల్ గా డిలీట్ అయినాయి. బాట్నీలో మాత్రం ఎక్సెస్ గా తెలంగాణ ఎక్కువ డిలీట్ అవడం జరిగింది. సో ఇది చూసుకోండి. దీన్ని బేస్ చేసుకుంటే మీకు 48 లోను ఇక్కడ 2 మొత్తం 4 చాప్టర్స్ డిలీట్ అయిపోతే 44 ఉన్నాయి. సో 44 చాప్టర్స్ ఏపీ స్టూడెంట్స్ కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో 48 రోజుకి 3 యూనిట్లు చెప్పిన 3 చాప్టర్స్ చెప్పిన చదువుకుంటే 14 డేస్ లో ఇక్కడ కూడా మీకు కంప్లీట్ అవడం జరుగుతుంది. వీళ్ళకి 13 డేస్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. అయితే రిమైనింగ్ ఇంకా 17 డేస్ మీకు 17 డేస్ లో ఒకసారి మళ్ళీ రివిజన్ లా చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో ఇక్కడ మీకు చాలా టైం అయితే ఉంటుంది ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే. సో ఈ 17th డే మొత్తం ఈ 14 డేస్ కంప్లీట్ అయిందో నెక్స్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వడం కూడా నేను వీళ్ళకి అక్కడ నుంచి మళ్ళీ నేను గైడెన్స్ ఇవ్వడం అయితే మాత్రం జరుగుతుంది. సో ఇది మనకున్నటువంటి ఎంసెట్ 2021 కి ఏపీకి అదేవిధంగా మనకి టీఎస్ కి సంబంధించినటువంటి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది రేపటి నుంచి అయితే మాత్రం నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 6 o'clock ఇలా మనకి ఏదైతే కంపల్సరీగా ఆ రోజు మీరు చదవాల్సినటువంటి చాప్టర్స్ అనేవి కూడా నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో అనేది మీరు చూసి ఆ రోజు మొత్తం ఆ చాప్టర్స్ 3 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో 3 చాప్టర్స్ 100% చదివే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ డే మనకి ఏంటంటే అంటే నెక్స్ట్ డే కానీ ఆ రోజు ఈవినింగ్ కానీ సో నేను రేపు ఏంటని నేను వీడియో చెప్తాను. చాప్టర్స్ చెప్పినప్పుడు కంపల్సరీగా దానికి సంబంధించి ఒక అంటే 3 చాప్టర్స్ సంబంధించి కంపల్సరీగా టెస్ట్ అయితే మాత్రం ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ అనేది ఆన్సర్స్తో పాటు మీరు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను వేరే వీడియో చేయడం జరుగుతుంది. ఇది మనం అనుకున్నది. అయితే ఇది మాక్సిమం చాలా వరకు మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అంటే ఏపీ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతోకంత గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. గైడెన్స్ కూడా 100% అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం 100% చేస్తాను. సో మాక్సిమం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఫాలో అవ్వాలి ప్రతి వాళ్ళు కూడా కామెంట్లో ఫాలో అవుతాం సార్ అని చెప్పి ఏదో సంథింగ్ మీరు కామెంట్ అయితే మాత్రం 100% చేయండి. ఎగ్జామినేషన్ వరకు కూడా మాక్సిమం ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది 100% నడుస్తుంది. సో మీరు ఇందులో ఎటువంటి అంటే డౌట్స్ కూడా కన్ఫ్యూజ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనకి భాస్కర్ స్వాలి జెమ్స్ కూడా ఇది చాలా అడ్వాంటేజ్గా ఉండే విధంగా అయితే మాత్రం ఉంటుంది. మాక్సిమం రేపటి నుంచి అయితే మాత్రం అందరూ ఫాలో అయ్యే మాత్రం ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీ చెప్పండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.